గంగధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండలంలో జలకళ పథకం ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన బోర్ మోటార్లు స్టార్టర్లు గోడౌన్కే పరిమితమవుతున్నాయి. ఇంతవరకు వారికి పంపిణీ చేయలేదు. నిరుపేద ప్రజల అభ్యున్నతి కోసం నిరుపేదలకు వరంగా భావిస్తున్న ఈ పథకంలో లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల నిరంకుశత్వ వైఖర? దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ వెంకటనే స్పందించాలంటూ 2 రోజుల్లో పంపిణీ చేయకపోతే కార్వేటి నగరం మండలం కేంద్రంలోని గూడౌన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామంటూ వెల్లడించారు. కొంతమంది నిరుపేదలు లబ్ధిదారులుగా గుర్తించారు. బోర్లేసి ఏడాది అయింది. దానికి సంబంధించినటువంటి మోటార్లు కానీ స్టార్టర్లు కానీ కార్వేటి నగరం మండల కేంద్రంలో ఉన్న గొడవలకే పరిమితమైంది. ఇంతవరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో డిసెంబర్ 7వ తేదీ నాడు ఆంధ్రప్రభలో కూడా ఒక ఐటెం వచ్చింది, నిరుపేదల కళ కళగానే మిగిలిపోతా ఉందని. దయచేసి అధికారుల్ని జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల, పాలకుల నిరంకుశత్వ ధోరణి వల్ల ఈ పథకాన్ని పూర్తిగా కూడా నీరుగార్చేశారు. మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, గొడౌన్లలో పెట్టుకున్న మోటార్లని స్టార్టర్ని ఏం చేయటానికి మీరు గొడౌన్లోనే పెట్టుకుని ఉన్నారు? ఈ మండలంలో ఉన్న నిరుపేదలకి వాటిని సకాలంలో అందించి వాళ్ళు కూడా ఒక ఉన్న స్థితిలో నుంచి కనీసం మెరుగైన స్థితికి వచ్చే విధంగా అయినా మీరు సహాయపడలేరా? ఈ విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి స్థానిక అధికారులు కాకుండా జిల్లా రెవెన్యూ యంత్రాంగం మీద చర్యలు తీసుకుంటే అప్పటికైనా ఈ నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతుందా? జనసేన పార్టీ తరఫున మేము జాయింట్ కలెక్టర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. సంవత్సరం పాటు గొడవల్లోనే ఎందుకు దాన్ని నిల్వ ఉంచారు? సంబంధిత అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పాలకుల్లో లోపం ఉంటే వాటిని సరిదిద్ది నిరుపేదలైనటువంటి లబ్ధిదారులైన జలకళ పథకంలో ఉన్న వారికి వాటిని ఎందుకు అందచేయటం లేదు? ఇప్పటికైనా 2 రోజుల్లో, రేపు ఎల్లుండి 2 రోజుల్లో కనుక జలకళ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకి బోరు మోటార్లు స్టార్టర్లు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని అందజేయకపోతే ఖచ్చితంగా 3వ రోజు నేను ఈ జలకళ లబ్ధిదారుల కోసం నేను మహాధర్నా చేయటానికి గొడవం దగ్గరే సిద్ధంగా ఉన్నామని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.